శ్రీలంక పాకిస్తాన్లో తలెత్తిన పరిస్థితులు త్వరలో మన దేశంలోనూ ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగవేతదారులు మరింతగా పెరిగి బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని అంటున్నారు. ఆహార ఆర్థిక సంక్షోభంతో భారత్ దివాలా దిశగా అడుగులు పడే అవకాశం ఉందనేది కొందరి వాదన. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ప్రచారం తప్ప పని జరగలేదని పలు విపక్ష పార్టీలు రోజు దుమ్మెత్తి పోస్తున్నది. ప్రభుత్వం ఆడంబరాల కోసం చేసి అప్పులు పెరిగిపోయాయి. పారిశ్రామిక వృద్ధి పడకేసింది. నిరుద్యోగం విలయతాండవం చేస్తుంది. బ్యాంక్ మోసాలు రెట్టింపయ్యాయి. 4 ఏళ్లకు సరిపడ ఆహార రాశిని నిల్వ చేసుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. గత 8.5 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఎనిమిదిన్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం 91 లక్షల కోట్ల అప్పులు చేసింది. మొత్తం అప్పులు ఇప్పుడు 147 లక్షల కోట్లకు చేరాయి. అంటే ఈ లెక్కన దేశంలోని ప్రతి పౌరుడి నెత్తి మీద లక్ష రూపాయల తలసరి రుణం ఉన్నట్లు లెక్క. డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోతుండడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల దేశం నుంచి తరలి వెళ్లిపోతుండడంతో భారత విదేశీ మారక నిల్వలు క్షీణిస్తున్నాయి. ప్రస్తుతం నిల్వలు 524 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కొత్త రుణాలు పుట్టడం లేదు. రెండు వేల 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాంకులు 14,38,000 కోట్ల రూపాయల మొండి బకాయిలను రైట్ ఆఫ్ చేశాయి. బ్యాంక్ మోసాలు డబుల్ అయ్యాయి. 2013-14లో 4,306 బ్యాంక్ మోసాలు జరిగితే ఇక 2021-22 మధ్య 9,103 జరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. 2014లో నిరర్ధక ఆస్తుల గ్రాస్ రేటు 4.1% ఉంటే ప్రస్తుతం 6.5% చేరింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం బ్యాంకుల ఎన్పిఏ గ్రాస్ రేటు 1-2% మించి ఉండకూడదు. ద్రవ్యోల్బణం కారణంగా 2014 నుంచి ఇప్పటి వరకు నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు 300% పెరిగాయి. డీజిల్పై 512%, పెట్రోల్పై 194%, ఎక్సైజ్ పన్ను, వంట గ్యాస్ ధరను 185% పెంచడంతో ఇంధనం ధరలు ఆకాశం అంటుతున్నాయి. వ్యవసాయ పెట్టుబడి పెరిగింది. రవాణా ఛార్జీలు, ఉత్పాదక ఖర్చులు కూడా పెరగడంతో ఆ ప్రభావం బియ్యం, నూనె, పాలు, ఉప్పు, చక్కెర వంటి నిత్యావసరాలపై పడింది. దేశ ప్రజలు ప్రధానంగా వినియోగించే గోధుమలు, బియ్యం నిల్వలు ఎఫ్సీఐ దగ్గర అంతకంతకు క్షీణిస్తున్నాయి. గత సెప్టెంబర్ నాటికి రెండు ధాన్యాలు కలిపి ఎఫ్సీఐ వద్ద మొత్తంగా 4,92,00,000 టన్నులు నిల్వలు ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 60% తక్కువ. నిబంధనల ప్రకారం ఎఫ్సీఐ ఎప్పుడు 3-4 ఏళ్లకు సరిపడ ధాన్యం నిల్వలను ఉంచుకోవాలి. అయితే ఆ పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ఆహార సంక్షోభం ఎప్పుడైనా ముంచుకు రావచ్చు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశంలో నిరుద్యోగం అంతకంతకు పెరిగిపోతుంది. దేశంలో పారిశ్రామిక ప్రగతి పడకేయడంతో యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. దేశంలోని 85 కోట్ల మంది శ్రామిక శక్తిలో పనికి తగ్గ వేతనం పొందుతున్న వారు కేవలం 30,04,00,000 మంది మాత్రమే ఉన్నారు. 32,08,00,000 మంది తగిన ఉద్యోగం దొరికేంత వరకు చిన్న చితక పనులు చేస్తున్నారు.
ఇక ఉద్యోగం కావాల్సిన వారి సంఖ్య 21 కోట్ల 8 లక్షల మందిగా ఉంది. ఇలా ఏ రంగ తీసుకున్నా నేల చూపులే చూస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.